వెల్కమ్ న్యూస్ నేను జగదీష్ ముందుగా ప్రశాంత నగరం విశాఖ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మనీష్ కుమార్ సిన్హా జిల్లాపై కరోనా పంజా ఇరవైల మార్కు దాటిన పాజిటివ్ కేసులు నూట కు ఐదుకు చేరిన కోవిడ్ మృతులు మహావిశాఖ వాటర్ సప్లైపై కరోనా దెబ్బ తగ్గిన నీటి వినియోగం అంత్యక్రియలకు తప్పని క్యూ శ్మశాన వాటికి వద్ద హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్న సృష్టి లీలలు మరో ఆరుగురికి అరదండాలు ఇక డీటెయిల్స్ చూస్తే రెండు వేల సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మనీష్ కుమార్ సిన్హా విశాఖ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు సిపిగా పనిచేసిన ఆర్కే మీనాని హెడ్ కి రిపోర్ట్ చేయమని సిన్హాని కమిషనర్గా నియమిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈరోజు ఆర్కే మీనా నుంచి సిన్హా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీనా సిన్హా మాట్లాడారు విశాఖ వంటి ప్రశాంత నగరంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టమన్నారు first of all, uh, congratulate the new cp and i wish that uh, he will get a very good name in the city in policing. and uh, really, that 13 months i enjoyed like anything. i can say that in my 25-year service, uh, the freedom i got uh, during this one-year tenure, i never uh, got like this type freedom. and uh, i tried my level best uh, to do. The new things uh, as per my wish, and uh, those I tried and uh, I implemented also, and uh, I got very good support from uh, all citizens of the Vijayak City, as well as press side also. Really, I enjoyed this my 13 month tenure in the city, and uh, it was a very good uh, tenure for me. So policing, actually, we have to study it, but I think already C P Sir has made uh, given some requirements also.

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతుంది పాజిటివ్ కేసులు ఇరవై ఐదు వేల మార్కును దాటేశాయి నగరం మైదానం మన్యం తేడా లేకుండా అంతటా విస్తరించేస్తుంది మన్యంపై మరింత పట్టు బిగించింది ఆదివారం మరణాల సంఖ్యను పెంచేస్తుంది కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య పెరగడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఐదు వందల పన్నెండు పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవైకు చేరింది చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు దీంతో కోవిడ్ మృతుల సంఖ్య నూట డెబ్బై ఐదుకు పెరిగింది జిల్లాపై కరోనా పట్టుకొనసాగుతోంది అసలు కనికరమే లేదన్నట్లుగా విజృంభిస్తోంది కేసుల నమోదులో పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నా మరణాల నమోదులో తనకు తిరిగే లేదన్నట్లుగా ముందుకు సాగుతోంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఐదు వందల పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవైకు చేరాయి చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు మృతుల సంఖ్య నూట డెబ్బై ఐదుకు పెరిగింది మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇరవై వేల రెండు వందల ఎనిమిది మంది డిశ్చార్జ్ అయ్యారు కొత్తగా మన్యంలో నలభై ఆరు జోన్ వన్లో ఇరవై ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో ఇరవై ఒకటి సింహాచలంలో పదహారు మురళీనగర్లో పదకొండు గోపాలపట్నంలో పది చెప్పున కేసులు నమోదయ్యాయి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించిన నాడే వైరస్ జోరుకు అడ్డుకట్టపడుతుంది కరోనా దెబ్బకు హోటళ్లు లాడ్జీలు పూర్తిగా తెరుచుకోవడం లేదు పరిశ్రమల ఉత్పత్తి అంతంత మాత్రమే దీంతో నగరంలో నీటి వినియోగం గణనీయంగా తగ్గింది తగ్గిన నీటి వినియోగంపై ఏసీటీ రిపోర్ట్ కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో నగరంలో నీటి వినియోగం బాగా తగ్గింది ప్రభుత్వం అనుమతినిచ్చినా ఇంకా చాలా హోటళ్లు లాడ్జీలు తెరుచుకోలేదు అలాగే ఉత్పత్తులకు తగిన గిరాకీ లేకపోవడం వైరస్ తీవ్రత కారణంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమల నిర్వహణ కొనసాగుతుండటంతో వాటి ఉత్పత్తులు తగ్గిపోయాయి దీంతో నీటి వాడకం బాగా తగ్గిపోయింది జీవీఎంసీ పరిధిలో ఎనభై రెండు వరకు పరిశ్రమలు సంస్థలు బల్క్ వాటర్ కనెక్షన్లు తీసుకున్నాయి వీటికి అవసరమైన నీటిని విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ విస్కో ద్వారా జీవీఎంసి సరఫరా చేస్తోంది ప్రస్తుతం ఆయా సంస్థల్లో నీటి వినియోగం పది నుంచి నలభై శాతం వరకు తగ్గిపోయింది లాక్డౌన్ ముందు వరకు నెలకు విశాఖ పోర్టు నలభై మూడు వేల నాలుగు వందల కిలోలీటర్ల నీటిని వాడితే ప్రస్తుతం పదహారు వేల యాభై రెండు కిలోలీటర్ల నీటిని అలాగే తొమ్మిది వేల మూడు వంద నీటిని వినియోగించిన ఎయిర్పోర్టు ప్రస్తుతం ఐదు వేల రెండు కిలోలీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తోంది లాక్డౌన్ కు ముందు ఒకటి పాయింట్ ఏడు లక్షల కిలోలీటర్ల నీటిని వినియోగించిన ఇప్పుడు నాలుగు లక్షల కిలోలీటర్ల నీటిని గతంలో యాభై ఆరు వేల మూడు వందల డెబ్బై కిలోలీటర్ల నీటిని వాడిన బీహెచ్పి ప్రస్తుతం నలభై వేల నూట పద్దెనిమిది కిలోలీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాయి అలాగే కోరమండల్ నీటి వినియోగం రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కిలోలీటర్ల నుండి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల కిలోలీటర్లకు విశాఖ డైరీ వినియోగం ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు లక్షల కిలోలీటర్ల నుంచి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కిలోలీటర్లకి ఈస్ట్ కోస్ట్ రైల్వే వినియోగం రెండు వేల నూట డెబ్బై నుంచి ఏడు వందల పంతొమ్మిది కిలోలీటర్లకు పడిపోయాయి వాస్తవంగా కరోనా దెబ్బకు నీటి వినియోగం పెరగాలి అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారు ఇళ్లకు వచ్చాక స్నానాలు చేయడం బట్టలు శుభ్రం చేయడం వంటివి విధిగా చేయాలి దీంతో మామూలు రోజుల కన్నా నీటి వినియోగం పెరగాలి కానీ అందుకు భిన్నంగా హోటళ్ళు లాడ్జీలు పరిశ్రమలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించకపోవడంతో నీటి వినియోగం తగ్గిపోయింది బల్క్ కనెక్షన్ కలిగిన ఎనభై రెండు సంస్థలు కలిపి లాక్డౌన్ ముందు వరకు ప్రతి నెలా సగటున రెండు వేల నూట ఇరవై ఎనిమిది మిలియన్ లీటర్ల నీటిని వినియోగిస్తే ఇప్పుడు రెండు వేల యాభై ఐదు మిలియన్ లీటర్లు మాత్రమే వాడుకుంటున్నాయి అంటే నెలకు డెబ్బై మూడు వేల అరవై కిలోలీటర్ల నీటి వినియోగం తగ్గిపోయిందన్నమాట నగరంలో హోటళ్లు కూడా ఎక్కువగానే నీటిని వినియోగించేవి కరోనా దెబ్బకు హోటళ్లు చాలా వరకు మూతబడ్డాయి కొన్ని హోటళ్లు తెరుచుకున్నప్పటికీ కేవలం పార్సెళ్లకే పరిమితం కావడంతో నీటి వినియోగం పెద్దగా ఉండడం లేదు మొత్తం మీద నీటి వినియోగం తగ్గిపోవడంతో ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి నగరానికి వచ్చే నీటిలో ఇరవై ఐదు శాతాన్ని జీవీఎంసీ అధికారులు తగ్గించేశారు హోటళ్లు లాడ్జీలు పరిశ్రమల నీటి వినియోగం తగ్గడం మరోపక్క వరుణుడు కరుణించడంతో జలాశయాలు నిండడంతో జీవీఎంసీ ప్రజా అవసరాలకు తగినంతగా నీటిని సరఫరా చేయగలుగుతోంది సృష్టి సృష్టిలీలలు బయటపడుతున్నాయి పిల్లల విక్రయం అక్రమ రవాణా కేసులో దోషుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది తాజాగా మరో ఆరుగుని పోలీసులు అరెస్టు చేశారు ఐవీఎఫ్ పేరుతో విక్రయించినట్లు భావిస్తున్న ఇరవై మూడు మంది చిన్నారులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పిల్లల విక్రయం అక్రమ రవాణా కేసులో మరో ఆరుగురు అరెస్ట్ అయ్యారు ఈ ఆసుపత్రిలో ఐవీఎఫ్ పేరుతో అమాయక మహిళల నుంచి ఇతరులకు విక్రయించినట్లు భావిస్తున్న ఇరవై మూడు మంది చిన్నారులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు సృష్టి ఆసుపత్రి వైద్యులు నమ్రత తిరుమలలో సరోగసి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు లేని దంపతులకు బిడ్డలు అందిస్తామని చెప్పి బేరం కుదుర్చుకునేవారు అవార్షన్ కోసం తమ ఆసుపత్రులకు వచ్చేవారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి మళ్లీ గర్భం దాల్చిన నిరుపేద మహిళలే టార్గెట్ గా ఏజెంట్లు ఆసుపత్రి సిబ్బంది ద్వారా డబ్బులు ఆశ చూపి పసికందుల విక్రయము అక్రమ రవాణాకు పాల్పడేవారు వారికి కొంత ముట్ట చెప్పి వారికి పుట్టిన సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పుట్టారంటూ లక్షల రూపాయలకు అమ్ముకునేవారు ఈ క్రమంలో వారి పాపం పండింది మాడుగులకు చెందిన ఓ మహిళ సృష్టి ఆసుపత్రి నిర్వాహకులు తనను మోసం చేసి తను బిడ్డను అమ్మేశారని జూన్ నెలలో మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే ఆసుపత్రి నిర్వాహకులు ఆమె బిడ్డను కోల్కతాలోని దంపతులకు అమ్మేశారు సుందరి అనే ఆ మహిళ ఫిర్యాదుతో ఆందోళన చెందిన సృష్టి ఆసుపత్రి నిర్వాహకులు మద్రవాడుకు చెందిన లావణ్యకు పుట్టిన బిడ్డను ఆమెకు అప్పగించి సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేశారు కాగా తనకు మాయమాటలు చెప్పి తన బిడ్డను విక్రయించారని తన బిడ్డను తిరిగి ఇప్పించాలని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది డామిడ్ దీంతో కథ అడ్డం తిరిగింది ఈ ఇద్దరు మహిళల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తొలుత ఓ ఆరుగురిని అరెస్టు చేశారు తమదైన శైలిలో పోలీసులు వారిని మరింత లోతుగా విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి దీంతో దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు సృష్టి ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి నమ్రత వైద్యుడు తిరుమలతో సహా తొమ్మిది మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వీరిలో కొందరిని కస్టడీకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించారు వారిచ్చిన సమాచారం ఆధారంగా తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేశారు మరో ఇరవై రెండు మంది చిన్నారులకు అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు వీరి అసలు తల్లిదండ్రులను గుర్తించేందుకు శిశువులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు డీసీపీ రస్తోగి మీడియాకు తెలిపారు ఈరోజు త్రీ నాట్ వన్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఆఫ్ ఎంఆర్పేట్లో కూడా ఆరు మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరు మెంబర్స్లో ముఖ్యంగా ఇందులో ఎవరైతే కంప్లైనెంట్ మదర్ ఉంది బయోలాజికల్ మదర్ లావణ్య ఆవిడ బిడ్డని అక్రమంగా కిడ్నాప్ చేసి ట్రాఫిక్ చేసుకొని వేరే వాళ్ళకి అప్ చెప్పడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా ఝాసీ అనే ఒక ఏజెంట్ ఉంది ఎవరైతే అమ్మాయినితో డీల్ చేసింది అవి కాకుండా సృష్టి హాస్పిటల్లో పనిచేస్తున్న బిందు అనే ఒక లేడీ కౌన్సిలర్ గా పనిచేస్తుంది ఆవిడే అది కాకుండా అక్కడే కళ్యాణి అనే ఒక నర్స్ హెడ్ నర్స్గా పనిచేస్తుంది అండ్ ఈ డెలివరీస్లో సహకరిస్తూ ఉంటుంది ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా వెంకట్ రమణ అనే వ్యక్తి హూ ఈస్ వర్కింగ్ యాజ్ సూపర్వైజర్ ఇన్ సృష్టి హాస్పిటల్ కరీ సుజాత అనదర్ ఏజెంట్ అండ్ వసంత్ కుమారి హూ ఈస్ ఆల్సో అన్ ఏజెంట్ ఈ టోటల్ ఆరు మెంబర్స్ టూ నైంటీ నైన్ క్రైమ్ నంబర్లో బిడ్డని కోల్కతాలో పేరెంట్స్కి రిసీవర్ పేరెంట్స్కి కి చెప్పడం జరిగింది అండ్ ఆ బిడ్డ కూడా కోల్కతా వెళ్ళిపోయింది సో ఎప్పుడైతే ఫస్ట్ కేసు టూ నైన్టీ నైన్ కేసులో తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు కూడా చైల్డ్ లైన్ వాళ్ళు కూడా సృష్టి హాస్పిటల్ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు ఈ బిడ్డని రిలీ రి రిటర్న్ చేయమని సో ఆ ప్రెషర్లో వీళ్ళు ఏం చేశారంటే లావణ్య ఈ కేసులో ఉన్న బిడ్డని ప్రెషర్లో వచ్చి ఫస్ట్ కేస్ టూ నైన్టీ నైన్లో ఎవరైతే సుందరమ్మ మదర్ ఉంది ఆవిడకి లావణ్య బిడ్డ ఇవ్వడం జరిగింది దట్ ఈస్ ఫస్ట్ క్రైమ్ అండ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ చీటింగ్ వెర్ దే చీటెడ్ ఆల్సో ద చైల్డ్ లైన్ అండ్ సిడబ్ల్యూసీ మెంబర్స్ ఆల్సో సో బేసిక్లీ లావణ్య స్కేట్ వాస్ హ్యాండిడ్ ఓవర్ టు సుందరమ్మ ఇన్ టూ నైన్టీ నైన్ కేస్ అండ్ లావణ్య ఎప్పుడైతే బిడ్డ అడిగిందో ఆవిడికి ఇంకొక వేరే వాళ్ళు బిడ్డ ఇవ్వటం జరిగింది దిస్ ఈస్ అగైన్ యాజ్ పర్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ మల్టిపుల్ కేసెస్ దాట్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ Uh, again, this is all subject to final DNA analysis and uh, final uh, DNA reports also. But uh, Chalavarku, all this has been corroborated by technical as well as evidences uh, given by the uh, witnesses as well as documentary evidence also. శ్మశాన వాటికల వద్ద హృదయ విదారక దృశ్యాలు కలవర పెడుతున్నాయి ఓవైపు కరోనా మహమ్మారి వైరస్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటూ ఉండగా మరోవైపు వివిధ కారణాలతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది ప్రతిరోజు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో వీరి అంత్యక్రియల కోసం శ్మశాన వాటిక వద్ద రద్దీ తప్పడం లేదు మీరు చూస్తున్నది ఆసుపత్రి ప్రాంగణం కాదు ఒకదాని వెనుక ఒకటి క్యూ కట్టిన అంబులెన్సులు ప్రమాద ఘటన నుండి క్షతగాత్రులను తరలించేందుకు వచ్చినవి అంతకంటే కాదు ఓవైపు అంబులెన్సులు మరోవైపు అంతిమయాత్ర వాహనాలు జ్ఞానాపురం కైలాసభూమి శ్మశాన వద్ద మృతదేహాలతో క్యూ కట్టాయి అంబులెన్సులలో కరోనా మృతులను అక్కడకు తరలించగా అంతిమయాత్ర వాహనాల్లో వివిధ కారణాల వల్ల మృతి చెందిన మృతదేహాలు అక్కడికి చేరుకున్నాయి కరోనా పుణ్యమా అని సంప్రదాయబద్ధంగా సాగాల్సిన అంత్యక్రియలు భయం గుప్పెట్లో గప్చుప్గా కాని చేస్తున్నారు కొన్ని మృతదేహాలను ఖననం చేయగా మరికొన్ని వాటిని దహనం చేస్తున్నారు సాధారణంగా మృతి చెందిన వారిని ప్రశాంతంగా సాగనంపేందుకు కూడా వీలు లేకపోవడం అత్యంత బాధాకరం మృతదేహాన్ని మోసేందుకు నలుగురు మనుషులు కూడా అక్కడ కరువయ్యారు ఆసుపత్రి సిబ్బంది స్ట్రక్చర్ పై తీసుకువచ్చి మృతదేహాలను పూడ్చడమో కాల్చడమో చేస్తున్నారు కరోనాతో మృతి చెందిన వారైతే కుటుంబ సభ్యులకు కడసారి చూపు కూడా దక్కడం లేదు ఇలాంటి దయనీయ పరిస్థితుల నేపథ్యంలో కరోనా మృతులకు ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు జిల్లాలో కరోనా ఉధృత నేపథ్యంలో ప్రభుత్వం బియ్యం కార్డుదారులకు ఉచిత రేషన్ పంపిణీని కొనసాగిస్తోంది అందులో భాగంగా పదవు విడత ఉచిత రేషన్ పంపిణీని మంగళవారం నుంచి ప్రారంభించనుంది బియ్యంతో పాటు కొమ్ముశనగలు ఉచితంగా పంపిణీ చేస్తారు కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు తొమ్మిది విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు పదో విడత ఉచిత రేషన్ను పంపిణీ చేయనుంది ఈసారి బియ్యంతో పాటు కిలో కొమ్ము శనగలు అందజేయనుంది తొలిసారి మార్చి ఇరవై తొమ్మిదిన ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఆ తరువాత నుండి పదిహేను రోజులకోసారి చెప్పున ఇప్పటివరకు తొమ్మిది విడతల ఉచిత రేషన్ను అందించింది జిల్లాలో రెండు వేల నూట తొంభై మూడు రేషన్ డిపోల ద్వారా పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ను అందజేస్తున్నారు పదో విడత ఉచిత రేషన్ కింద పంతొమ్మిది వేల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం పన్నెండు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్నుల కొమ్ముచెనగలను జిల్లాకు కేటాయించింది కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతూ రేషన్ డిపోల వద్ద ఉచిత రేషన్ను పంపిణీ చేయనున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది అయితే రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్న బీజేపీ రాష్ట్ర అదే విధంగా సహకరిస్తుందా ఇచ్చిన హామీలు నెరవేర్చిందా బీజేపీపై ఎప్పటికప్పుడు అభిమానం చూపిస్తున్న విశాఖ ప్రజలకు ఏమి చేసింది ఏ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడే ఉందా తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ నవ్యాంధ్రప్రదేశ్కి అది చేశాం ఇది చేశాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే బీజేపీ పెద్దలు ఆచరణలో అమలు చేశారా అనేది ప్రశ్నార్థకంగా మారింది రాజధాని రైతులు బీజేపీ వ్యూహచతురతకు మరోసారి బలయ్యారు ఉద్యమం ప్రారంభించిన ఎనిమిది నెలలకు కానీ బీజేపీ నిజస్వరూపం వారికి అర్థం కాలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదేమీ కొత్త అనుభవం కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్రానికి పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు తరువాత ఆ హామీని తుంగలో తొక్కేశారు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశాక రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజల ఆగ్రహావేశాలను బీజేపీ చవిచూసింది ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు రాజధాని వాసుల్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మధ్య వైరుధ్యాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా బలపడాలని బీజేపీ భావిస్తోంది తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసిందంటూ ఏమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది ఈ ఏడాది కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి తక్కువ నిధులే ఇచ్చింది జీఎస్టీతో సహా రాష్ట్రం నుండి కేంద్రానికి పోతున్న నిధులే ఎక్కువగా ఉన్నాయి బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో చేసిన వాగ్దానం మేరకు రాజధాని నిర్మాణానికి ఈ ఈరోజు అమరావతి రైతులు వీధుల్లో దిక్కులేనట్లు పడి ఉండాల్సిన గతి పట్టేది కాదు రాయలసీమ ఉత్తరాంధ్రాల వెనుకబడిన జిల్లాల నిధులు ఆశించిన మేర ఇవ్వలేదు తిరుపతి ఐఐటి అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీల నిర్మాణం నత్తనడకలా సాగుతోంది అయితే సెంట్రల్ యూనివర్సిటీ వైస్ వైస్ఛాన్సలర్గా కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్ కోరీని కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేశారు ఉత్తరాంధ్రలో గిరిజన యూనివర్సిటీకి పైసా విదల్చడం లేదు ఇప్పటికీ అది ఎక్కడ కడతారో కూడా స్పష్టత లేదు పోలవరం కేంద్ర ప్రాజెక్టు అయినప్పటికీ నిర్వాసితుల బాధ్యత తనది కాదంటూ గాలికి వదిలేసింది తాము చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా రాష్ట్రానికి మేలు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తుంది కరోనాతో రాష్ట్రం తల్లడిల్లుతున్నా సహాయం చేయడానికి ముందుకు రాలేదు జనాన్ని గాలికొదిలేసింది వంటి ఆరోపణలు ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే వెనుకబడిన జిల్లాల నిధులు కేంద్రం కేటాయించలేదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు విశాఖకు నరేంద్ర మోడీ ప్రచార సభ ముందు రోజు అప్పటి రైల్వే మంత్రి విశాఖకు రైల్వే జోన్ ప్రకటించారు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు ఎప్పటి నుంచో ఉన్న వాల్తేరు డివిజన్ పూర్తిగా తీసేసి అధిక లాభాలు వచ్చే లైన్ని రాయగడ డివిజన్లో కలిపేసి విశాఖకు తీవ్ర అన్యాయం చేశారు ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అధీనంలో విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్సిటీ ఇప్పటివరకు ప్రకటనలకే పరిమితమైంది ఐఏఎం ఏర్పాటు కంటితుడుపుగానే మిగిలింది ఏయూలో ఐఏఎం ప్రారంభమైనప్పటికీ శాశ్వత భవన నిర్మాణం వంటివేమీ జరగలేదు తదితర విద్యా సంస్థల నిర్మాణానికి నిధులు విడుదల చేయలేదు ఇకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయిన డ్రిగ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటు పరం చేయాలని గతంలో భావించారు అయితే అప్పటిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై పోరాడారు ప్రస్తుతానికి ఆగింది స్టీల్ ప్లాంట్లో అధిక శాతం ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనకి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో విమర్శలు వెల్లువెత్తాయి కార్మిక చట్టాలని కఠినతరం చేయడంతో ఈ ప్రాంతంలో అధిక శాతం ఉండే కార్మికులపై ఆ ప్రభావం పడింది ఈ దశలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు పార్టీని ఎలా బలోపేతం చేస్తారో వేచి చూడాల్సిందే ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమి బాగాలేదు గతంలో కేంద్ర ప్రభుత్వం చట్టంలో చేసినటువంటి నలభై ఆరు మూడులో రాయలసీమ ఉత్తరాంధ్రకి అభివృద్ధి గ్రాంట్ ఇంతవరకు వచ్చినట్లు లేదు వచ్చిన గ్రాంట్ వెనక్కి వెళ్ళిందని అనుకుంటున్నారు అలాగే ఉత్తరాంధ్రలో నెలకొల్పినటువంటి రెండు ఇన్స్టిట్యూట్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అంటే మేనేజ్మెంట్ ఒకటి ఇంకొకటి ట్రైబల్ యూనివర్సిటీ రెండు కూడా ఆంధ్ర యూనివర్సిటీ మెంటర్గా ఉంది అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆర్థిక విషయాలకి సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితే బాగోలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ రెండు యూనివర్సిటీలకు కావాల్సినటువంటి నిధులని రిలీజ్ చేసి వెంటనే వాటిని నెలకొల్పాలి అలాగే రిక్రూట్మెంట్ కూడా జరగాలి టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ జరగాలి ఏదో అడ్మిషన్స్ అంటూ ఏదో జరుగుతున్నాయి కానీ ఇంకా దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది డెవలప్ అవ్వలేదు వాటితో పాటు రేపు కోవిడ్ అంతం తర్వాత మళ్ళీ వలసలు ప్రారంభమవుతాయి ఆ వలసను ఆపాలి అంటే మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో కాలుష్యకారక పరిశ్రమలు కాకుండా మిగతా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ఈ ప్రాంతంలో పరిస్థితులు అవగాహన చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రాంతాన్ని స్పెషల్గా మెన్షన్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం రెండు వేల పదమూడు లోక్సభలో ఫిబ్రవరి పదమూడో తారీఖున మరి మీరు బిల్లును పెట్టారు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున దాన్ని ఆమోదించారు అదేవిధంగా రాజ్యసభలో రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవయో తారీఖున బిల్లు పెట్టారు మరి నిర్దాక్షిణంగా రెండు వేల పదమూడు మరి ఫిబ్రవరి ఇరవయో తారీఖున రాజ్యసభలో కూడా బిల్లును ఆమోదించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకుగా ఉత్తరాంధ్రకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఏ రకమైన లబ్ధి చేకూర్చారని చెప్పి మేము ఈరోజు నిరుద్యోగులుగా ప్రశ్నిస్తున్నాం ఎవరికి కూడా ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాలేదు ఇంతవరకు ప్రత్యేక తరగతి హోదా అన్నారు పది సం పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్న అన్నారు హైదరాబాదును పది సంవత్సరాల వరకు పంచుకోవచ్చు అని అన్నారు ఇప్పటివరకు కనీసం ఉమ్మ రాజధాని కాదు కదా ఎక్కడ కూడా ప్రత్యేక తరగతి హోదా అనే అంశాన్ని ఎక్కడ కూడా లేవనెత్తలేదు మరి అంతకుముందు మరి రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రీకృతం చేసి వేలాది ఉద్యోగాలు ఇస్తాం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం స్థానికులకి డెబ్బై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి రాయలసీమలో ఉన్నటువంటి కియా పరిశ్రమల తరహాలో ఇస్తామని చెప్పి మాటిచ్చినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టున్నారు తన స్వార్జితమైన రెండు వేల పదిహేడులో గంగాభవానీ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసిన తన భూమిని తనది కాదంటూ కొందరు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని బాధితుడు సూరాడ ఎల్లాజీ వాపోయాడు గత కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న ఖాళీ స్థలం వివరాలు తెలుపుతూ వీజేఎఫ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎంవిపి సెక్టర్ ఫోర్లో చండికాలయం వద్ద ఉన్న ఖాళీ స్థలం తనదే అంటూ పూర్తి డాక్యుమెంట్లు ఆర్డర్ని చూపించాడు సర్వే నెంబర్ నలభై తొమ్మిది బై రెండులో ఉన్న స్థలంలో రెండు వందల గజాల స్థలాన్ని తాను కొనుగోలు చేశానని తెలిపారు ఇప్పుడు ఈ స్థలానికి ఏమాత్రం సంబంధం లేని పొట్టి రమణ ఉమాదేవి తనపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు వారి వద్ద ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని కోరారు నేను రెండు వేల పదిహేడులో గంగాభవన్ అని వ్యక్తి దగ్గర నేను సైట్ తీసుకున్నాను రెండు వందల గజాలు రెండు వందల గజాలు తీసుకున్న తర్వాత నాకు అయితే ఇష్యూ జరిగింది నేను కొంచెం రిమండ్కి వెళ్ళడం జరిగింది రిమండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ షెడ్ ఉండేది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టు ఉండేది ఈ పుట్టరామ ఉమాదేవి లాయర్ కలిసి ఇద్దరు కలిసి ఒక కమిటీ రెడీ చేసి ఆ షెడ్ షెడ్లోకి ఎంటర్ అయిపోయి పక్క గుడితో పాటు ఇది కూడా మాదేనని లెక్కలోని ఫస్ట్ నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా నాకు తగులాడుతూ నాకు అరెస్మెంట్ చేస్తూ నన్ను బెదిరిస్తూ ఉన్నాడు అతను దయచేసి అన్న అన్న మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను పార్టీలో ఒకే పార్టీలో ఇద్దరు ఉన్నాం పుట్టినామల గారు నేను విజయసాయిరెడ్డి గారైనా జగనన్న అయినా వైసీపీ పార్టీలో ఇలాంటి చెడ్డ పేర్లు నాకు కానీ నా వల్ల మీకు కానీ ఎవరికీ ఉండకూడదని నా బాధ చెప్పుకుందామని ముఖ్యంగా జగనన్నకి విజయసాయి రెడ్డి గారికి ముందు తెలియపరచాలని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను రెండు వేల పదమూడులో మల్లా బాబురావుకి రత్నకుమార్ రాసింది వీలునామ దాని ప్రకారంగా వీలనామ ప్రకారంగా మల్లా బాబురావు వాళ్ళు కొడుకులు ఇద్దరు కలిపి గంగాభవానికి రాశారు ఇది భూకబ్జాలు చేయడానికి పల్లెటూరు కాదు విలేజ్ కాదు అంత నాగరికత లేని మనుషులు ఇక్కడ వైద్యులు లేదు అంత గ్రేటర్ విశాఖ అయింది కుంక చాలా మంచి మెయిన్ సిటీ అయింది కాబట్టి నా సైట్ కాబట్టి నాకు డాక్యుమెంట్ ఉన్నాయి కాబట్టి నేను సైట్లోకి వెళ్ళడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరో తేదీ వరకు అన్ని సచివాలయ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం తెలిపారు జగదాంబ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ధర్నాకి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు ప్రజలందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో కుమార్ జగన్ వివి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద రేపు ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఉద్యమించాలని భావించింది మనందరూ తెలుసు కరోనాతో ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు ప్రజా ఆరోగ్యం నిర్వీర్యం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది చివరికి పిఎం ఫండ్ ఏదైతే ఉందో బీజేపీ రాష్ట్రాలకు సంబంధించి కేటాయిస్తుంది తప్ప బీజేపీ అత్తర రాష్ట్రాలకి ఒక పైస కూడా విధులించకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తుంది ప్రజా ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు డిసెంబర్ వరకు ఇవ్వాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరోవైపున ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వలస కార్మికుల దగ్గర నుండి రంగ కార్మికుల వరకు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలన్నీ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రతి కుటుంబానికి సంబంధించిన దానిలో ఉపాధి గ్యారెంటీ చేసే పద్ధతి ఉండాలి ఈ రోజు ఉపాధి హామీ పథకం ఉంది వంద రోజులు అయిపోయింది కాబట్టి చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే పట్టణ ప్రాంతానికి సంబంధించిన దానిలో షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు అట్లాగే ఇళ్ళ పని వాళ్ళు వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కోల్పోయారు కాబట్టి పట్టణంలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు ఉపాధి గ్యారంటీ చేసే పద్ధతి చేయాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు నిరసన కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగానే విశాఖ నగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం విస్తారంగా కూడా ప్రచారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ భావించింది ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగు జరిగే కార్యక్రమం జరిగింది పదహారు డిమాండ్లతో ఏవైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో ప్రభుత్వ రంగ పరిశ్రమలని ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక చట్టాల మార్పుల్ని ఆపాలని చెప్పి అలాగే ఎవరైతే లాక్డౌన్ కాలంలో కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ పూర్తిగా వేతనాలు చెల్లించాలని కరోనా సందర్భంగా ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పనులు కల్పించాలని ప్రతి కుటుంబానికి నెలకి ఏడు వేల ఐదు రూపాయల చొప్పున నగదు బదిలీ చేయాలని పది కేజీలు ఆహార ధాన్యాలు ప్రతి మనిషికి సరఫరా చేయాలని చెప్పి డిమాండ్లతోటి ఈ డిమాండ్లతో పాటు ఇంకా ఇతర ప్రజానికి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద ఈ రోజున రేపు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు అన్ని సచివాలయాల దగ్గర వార్డు కార్యాలయాల దగ్గర మండల కేంద్రాల్లోనూ జోనల్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని చెప్పి సిపిఎం పార్టీ భావించింది ప్రశాంత నగరం విశాఖ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మనీష్ కుమార్ సిన్హా జిల్లాపై కరోనా పంజా ఇరవై ఐదు వేల మార్కు దాటిన పాజిటివ్ కేసులు నూట డెబ్బై ఐదుకు చేరిన కోవిడ్ మృతులు మహావిశాఖ వాటర్ సప్లైపై కరోనా దెబ్బ తగ్గిన నీటి వినియోగం అంత్యక్రియలకు తప్పని క్యూ శ్మశాన వాటికి వద్ద హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్న సృష్టి లీలలు మరో ఆరుగురికి అరదండాలు ఏసీటి వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం